హలో అండి, ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ మసాలా చీజ్ బ్రెడ్. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. నేను మసాలా చీజ్ బ్రెడ్ కోసం ఒక క్యాప్సికం, ఒక క్యారెట్, కొంచెం కొత్తిమీర, ఒక పొటాటో, రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కొంచెం క్యాబేజ్ ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక టొమాటోను కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకొని కొంచెం వేపుకోండి. ఆనియన్స్ ఒక నిమిషం వేపుకున్న తర్వాత పొటాటో వేసుకుందాం. పొటాటో కూడా ఒక నిమిషం పాటు ఇట్లా వేపుకోండి. తర్వాత క్యారెట్ వేసుకుందాం. నేను పొటాటో క్యారెట్ ఇట్లా తురుముకున్నాను కదా, మీరు కావాలంటే సన్నగా క్యూబ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. తర్వాత క్యాప్సికం వేసుకుందాం. క్యాప్సికం కూడా ఒక నిమిషము ఇట్లా వేపుకోండి. మనకి వెజిటబుల్స్ ఎక్కువ సాఫ్ట్గా ఫ్రై అవ్వని అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ మసాలా బ్రెడ్కి. తర్వాత క్యాబేజ్ వేసుకోండి. క్యాబేజ్ కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. క్యాబేజ్ లాస్ట్లోనే వేసుకోవాలి, మరి సాఫ్ట్గా అయిపోతే క్యాబేజ్ బాగోదు చూడండి. తర్వాత కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. చూడండి వెజిటబుల్స్ మళ్ళీ అన్నీ సాఫ్ట్గా కాకుండా ఇట్లా ఫ్రై చేసుకోండి లైట్గా. తర్వాత కొంచెం జీలకర్ర పొడి చల్లుకోండి, కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. బ్రెడ్ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. బ్రెడ్ మీద గ్రేటెడ్ చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా టూ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్ మసాలా, అది కొంచెం వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకొని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం బాగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ఇంకొంచెం చీజ్ పైన కూడా కొంచెం చల్లుకోండి. మీరు కావాలంటే ఎక్కువ చీజ్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసేయండి. తర్వాత ఒక తవా హీట్ చేసుకోండి. తవా హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా బ్రెడ్ని ఒక నిమిషం పాటు కాగనివ్వండి. తర్వాత ఇంకొంచెం బటర్ కూడా వేసి ఇంకో సైడ్కి తిప్పి ఇంకొక నిమిషం కాగనివ్వండి. ఇలా ఇంకో నిమిషం కాగిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని
రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోండి. ఇలా బటర్తో టోస్ట్ చేసామనుకోండి మన బ్రెడ్ బాగా క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా మనం తింటుంటే మంచి టెక్స్చర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, మన మసాలా చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. మీ దగ్గర చీజ్ లేకపోయినా సరే జస్ట్ వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై చేసుకొని మసాలా బ్రెడ్ చేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఇవ్వండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.